నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా దయచేసి మీరు బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు నిరంతరం చూస్తారు అనుసరిస్తారు లాభపడతారు కాబట్టి దయచేసి మన్నించండి షేర్ చేయటానికి ప్రయత్నించండి వాళ్ళకి లాభం చేకూర్చండి ఇకపోతే నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మాస ఫలితం సుమారుగా ఎలా ఉంటుందో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ మాసం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితులను మందకొడితనం మాత్రం పనికిరాదు సోమరితనం వల్ల మీరు చాలా దెబ్బ తినేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సోమరితనాన్ని వదిలిపెట్టి నిరంతరం కూడా మీరు కృషి చేయటం వల్ల మీకు అఖండమైనటువంటి విజయము సోపానం అవుతుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం తప్పకుండా ప్రయాణాలు చేయండి కానీ జాగ్రత్తలు అన్నీ కూడా పాటించి ప్రయాణాలు చేయండి ఎందుకంటే వైద్యులు మళ్ళీ సైంటిస్టులు వీళ్ళందరూ చెప్పినట్టుగా కరోనా విషయంలో జాగ్రత్త పడాలి అంటున్నారు కాబట్టి మీ జాగ్రత్తలు మీరు పడటం అనేటువంటిది మీ శరీరానికి మంచిది మీ ప్రాణానికి మంచిది మీ కుటుంబానికి మంచిది అని మీరు తెలుసుకోవాలి ప్రయాణాలు మాత్రం ఖచ్చితంగా శుభకరంగానే ఉంటాయి ఇక ఉద్యోగస్తులకి మాత్రం ప్రమోషన్లు లభించేటువంటి అవకాశాలు కూడా ఈ మాసం కనబడుతున్నాయి లేదా ఇంక్రిమెంట్లు లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కొత్త స్థలాలకి ఈ యొక్క ట్రాన్స్ఫర్ వల్ల వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అంచేత మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి లేదు మీరు తప్పకుండా ఆ యొక్క కొత్త సీట్లోకి మీరు వెళ్ళొచ్చు కొత్త స్థలంలోకి వెళ్ళొచ్చు మీకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే తప్పకుండాను అది నిర్వర్తించే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి మీకు విజయం అనేటువంటిది కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే ఎవరైనా కొత్తగా స్నేహితులు మీకు కలిసి వస్తే మీకు వాళ్ళు కనుక పరిచయం అయితే మాత్రం చాలా ఆర్చితూచి మిమ్మల్ని మీరు పరీక్షించుకునే వాళ్ళని బాగా గమనించి మాత్రం స్నేహం అనేటువంటి చెయ్యాలి రాబోయే కాలంలో వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం లేకపోలేదు అంచేత మంచి స్నేహితుణ్ణి మీరు పొందాలి కానీ చెడు స్నేహితుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పొందకూడదు సహావాసం త్రోపనాశనం అన్నారు చెడు స్నేహం వల్ల మీ యొక్క జీవితం అనేటువంటిది ఆందోళన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇకపోతే భార్యాభర్తల విషయంలోకి వస్తే ఖచ్చితంగా గృహ వాతావరణం బాగుంటుంది మీ మధ్యన సామరస్య భావం కూడా ఉంటుంది అనురాగాలు ఇనుమడిస్తాయి కూడా చిన్నపిల్లలు అంటే విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు చక్కగా చదువుకుంటారో ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విసిగించేటువంటి అవకాశాలు కూడా లేదు ఇకపోతే వైద్యులు కానీ లాయర్లు కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ ఇతర ఎవరైనా ప్రొఫెషనల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకవైపు ఆర్థిక ఇబ్బంది లేకుండా బాగా సంపాదించుకునేటువంటి అవకాశం లభిస్తుంది గౌరవం ప్రతిష్టలు కూడా వాళ్ళకి లభిస్తాయి తప్పకుండా వాళ్ళు సంతృప్తికరంగా వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ని సాగించేటువంటి విధానంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు ఇకపోతే విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి రాబోయే కాలంలో మీరు చదువులకి కానీ లేకపోతే ఉద్యోగం గురించి కానీ విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి ఉందని చెప్పవచ్చు ఇకపోతే పెద్దవాళ్ళని మాత్రం గౌరవించండి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం ఉద్రేకం అనేటువంటిది మీకు పనికి రాదండి దానివల్ల మీరు తీవ్రంగా నష్టపోతారు కానీ ఎదుటి వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీరు తిట్టి మిమ్మల్ని తిట్టించుకునేటువంటి పరిస్థితి మీరు కొని తెచ్చుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాహనం కొనాలనుకుంటే మాత్రం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఏ నంబరు వేసుకోవాలి ఏ నంబరు వాహనం కొనాలి ఎలా చేయాలి ఏం తీసుకోవాలి ఆ మెకానికల్ థింగ్స్ ఏమిటి ఆ జాగ్రత్త మీరు పడకపోయినట్టయితే రాబోయే కాలంలో మీకు చాలా నష్టం అనేటువంటిది వాటిల్లుతుంది ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత కాలంలో బాగుండదు కాబట్టి జాగ్రత్తగా వాహనం కొనండి ఒకవేళ ప్లాట్ కొనాలనుకున్నా లేకపోతే ఇల్లు కొనాలనుకున్నా ఫ్లాట్ కొనాలనుకున్నా అన్ని రకాలుగా పరీక్షలు చేసి ఆ డాక్యుమెంట్స్ అంటే టైటిల్స్ కానీ అదంతా కూడా పద్ధతులు పాటించినట్టయితే మీరు తప్పకుండా రాబోయే కాలం సుఖపడేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే అనవసరమైనటువంటి చిక్కుల్లో మీరు ఇరుక్కునే పరిస్థితి ఉంది తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇవాళ బాగుండవచ్చు రేపు ఏదైనా పరిస్థితులు తలక్రిందులు అయినప్పుడు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ జాగ్రత్త లేదో ఎప్పుడే పడినట్టయితే రేపు ఏ కాలం వచ్చినా ఎలా వచ్చినా గ్రహాల పరిస్థితి అనుకూలంగా లేకపోయినా మీరు సుఖంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది అనవసరంగా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకోవద్దు అందరూ కలిసి ఒక లెక్క ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకుని ఏదైనా మీరు కొనుగోలు చేయండి ఎవరు సలహా కూడా ఒక సరి అయినటువంటి అవగాహనతో మీరు ఏదైనా పనిచేయండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది చేకూరుతుంది ఇకపోతే దైవారాధన అనేటువంటిది మాత్రం తప్పకుండా ఉండాలండి ఎంత శుభాలు కలగాలి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంతరాలు మనకు కలగూడదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరం పూజించండి హనుమాన్ చాలీసా కూడా చదవండి మీకు తప్పకుండా దైవం అనేటువంటిది అనుకూలించి మీకు శుభాలు ఖచ్చితంగా కలుగుతాయని నేను గడ్డాపదంగా చెప్పగలను ఇకపోతే ఏ పరిస్థితిలోనూ ఈ కరోనా విషయం అండి చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా లేనిపోని ఇబ్బందులకి గురి కావద్దండి ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నటువంటి విషయం ఇకపోతే ఈ ఫలితాలన్నీ కూడా సబ్జెక్టు టు కరోనా ప్రాబ్లం అని చేతనంటే ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ అయిపోతుంది మళ్ళీ లాక్డౌన్ అయిపోయింది అనుకోండి వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది అటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఏమండి ఈ గారు చాలా బ్రహ్మాండంగా ఉంది వ్యాపారులకి అని అన్నారు మరి ఈ లాక్డౌన్ వచ్చింది నష్టపోతున్నారు కదా అని అంటే దానికి ఈ జ్యోతిష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని తిట్టడానికి వీల్లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో అది కాంపెన్సేట్ అవుతుంది మీ యొక్క లాభం అనేటువంటిది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను అను కొన్నది అనుకున్నట్టుగా జరగదు ఎంచేతనంటే మీకు మీ జాతకాలు ఉంటాయి మీ యొక్క హోరస్కోప్ అంటే మీ కుండలి ప్రత్యేకంగా ఉంటుంది అందులో మీ యొక్క గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఏ దశ జరుగుతోంది ఏ గ్రహానికి ఎంత బలం ఉంది ఏ గ్రహం మహర్దశ జరుగుతోంది ఏ గ్రహం అంతర్దశ జరుగుతోంది ఏ గ్రహం విదశ జరుగుతోంది లేకపోతే మరి ఇతర దశలు జరుగుతున్నాయి అది శత్రుగ్రహమా అది మిత్రుగ్రహమా శుభగ్రహమా లేకపోతే అశుభగ్రహమా ఇవన్నీ కూడా వేరే వేసుకుని మీకు నిరంతరం ఈ గోచారం కూడా కలుపుకొని చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి పూర్తిగా నేను చెప్పినట్టుగానే జరుగుతుంది అని అనటానికి వీల్లేదు మీ జాతక పరిస్థితుల్ని ఈ గోచార పరిస్థితుల్ని సమన్వయపరచుకొని మాత్రమే మీరు అర్థం చేసుకుని ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది తెలిసింది కదండి సెలవు మరి ఉంటాను నమస్కారం